ప్రభాత వేళ, శుప్రభాత వేళ, వెయ్యి వేణువుల అల్లరితో పలకరిస్తున్న ఈ వేళ చూడ చక్కెల రుచుల మేళవింపు మీరు ఆస్వాదిస్తుంటే అదే అందమైన తాలింపు. అందమైన పేరు, భవ్యమైన పేరు, భరతమాత పేరు, భారతి తన పేరు, దేశ స్వాతంత్రానికి ప్రతీకగా అపురూపమైన పేరు స్వతంత్ర భారతి. మరి భారతి గారికి వందనం, అభివందనం. వెల్కమ్ భారతి గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. సో ఈరోజు భారతి గారు అని పిలుస్తున్నాను, గౌరవిస్తున్నాను మా అమ్మకి. థ్యాంక్ యూ. సరే, ఏం చేస్తుంటారు భారతి గారు? హౌస్ వైఫ్ని. చీరల మీద పెయింట్ చేస్తాను, ఎంబ్రాయిడరీ చేస్తుంటాను, ఇంకా స్టిచ్చింగ్ హాబీ బాగా స్టిచ్చింగ్ చేస్తాను. ఓకే, నాకు నమకు తెలిసి స్వతంత్ర భారత అని ఎందుకు పేరు పెట్టారు మీకు? అదే రోజు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిన సమయంలో పుట్టినందున ఆ పేరు పెట్టారు. వావ్, సూపర్. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి శ్రీమూర్తికి స్వాతంత్రం వచ్చింది అంటుంటారు కదా, సో దేశానికి మొత్తం స్వాతంత్రం వచ్చింది ఆ రోజు. సో ఆ రోజు పుట్టారు కాబట్టి ఆ రోజు పేరు పెట్టారు. నిజంగా యూనిక్ పేరు, సో ప్రత్యేకమైన పేరు కూడా. మీకు వందనం, అభివందనం. బ్రేక్ఫాస్ట్ షోలో, ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో ఈ రోజు మరి ఏం వంటకం చేయబోతున్నారు? క్యారెట్ ఇడ్లీ చేస్తాం. క్యారెట్ ఇడ్లీ. జనరల్ గా ఇడ్లీ అనగానే అందరికి నచ్చదు, అంటే పిల్లలకి అలాంటి వాళ్ళకి ఏంటంటే అబ్బో సాఫ్ట్ ఫుడ్, ఇది హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ తింటారు అనుకుంటుంటారు. సో ఇది క్యారెట్ ఇడ్లీనా? కలర్ఫుల్ గా ఉంటుంది, పిల్లలకి కొంచెం అట్రాక్షన్ గా ఉంటుంది కదా, అందుకోసం క్యారెట్ ఇడ్లీ వాళ్ళు ఇష్టపడతారు. సో జనరల్ గా ఏంటంటే పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి అందరూ తినలేరు. సో అందుకోసం ఏంటంటే ఇట్లా ఇడ్లీతో పాటు కొంచెం ఆఫ్ బాయిల్ ఉడుకుతుంది కాబట్టి బాగా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందాం. మరి క్యారెట్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఇడ్లీ పిండి, క్యారెట్ తరుగు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చి బఠానీలు, కొత్తిమీర. సో తగినంత. స్వతంత్ర భారతి గారు, మరి ఇడ్లీ తయారు చేసుకుందామా? క్యారెట్ ఇడ్లీ చదివించుకొని ఇడ్లీ పాత్ర ఉల్లిలో పెట్టాలి, సిమ్లో పెట్టాలి. ఇడ్లీ పాత్ర తీసుకున్నాం, కొంచెం ఆయిల్ తీసుకున్నారా? కొంచెం ఆయిల్ రాయాలి. ఇడ్లీ పిండి వేసి, ఆయిల్ రాసుకున్నాం, ఇడ్లీ పిండి వేస్తున్నాం. ఇడ్లీ పిండి వేస్తున్నాం. ఓకే, సో ఇడ్లీ చేసుకున్నట్టుగానే వెరీ సింపుల్ గా ఇడ్లీ వేస్తున్నాం. జనరల్ గా ఇది ఇంట్లో తయారు చేస్తూ ఉంటారా? చేస్తాను. ఓకే, 4 ఇడ్లీ అంటే మరి ముందుగా కలిపి పెట్టేసుకోవచ్చా, దీనిపైన గార్నిష్ లాగా అలా వేయాలి? గార్నిష్ లాగా వేయాలి. పిల్లలకి అయితే జనరల్ గా కలర్ఫుల్ గా కనిపించేస్తుంది, మనం కూడా చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేసుకుందాం? క్యారెట్. క్యారెట్ తురుగు. సో క్యారెట్ తురుగు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం క్యారెట్ తురుము వేసుకుందాం. పర్వాలేదు, వేయండి కొంచెం. అంటే 3 వేయాలి కదా, వేయాలి కలర్ఫుల్ గా. ఓకే, క్యారెట్ తురుము వేసుకున్నాము. సో ఇప్పుడు ఉల్లి తరుగు. ఉల్లి తరుగు వేసుకున్నాము. సో చాలా కలర్ఫుల్ గా జాతీయ జెండా లాగా, త్రివర్ణ పతాకం లాగా, మువ్వేల జెండా లాగా. సో చూడడానికి ఇడ్లీని కూడా, ఇడ్లీలో కూడా మనం ప్రతి చోట అనువనువున దేవుని ఎలా వెతుక్కుంటామో, అనువనువున మన దేశ స్వతంత్రానికి గుర్తుగా నిండు పొరగా జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా చక్కగా డెకరేషన్ కూడా చేస్తారు. చాలా బాగుంటుంది అనుకుంటే, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి బఠానీ. బఠానీ వేసి, ఈ బఠానీ ఇందులో ఉడికేస్తాయా? పచ్చి బఠానీ కాబట్టి తొందరగా ఉడుకుతుంది, లేదంటే వేరే బఠానీ అయితే నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి, చేసుకోవాలి. తొందరగా ఈజీ అయిపోతుంది ఈ డెకరేషన్, కొంచెం టైం తీసుకుంటుంది. సో వాటిని ఇడ్లీలో అలిగేటప్పుడు కొంచెం అద్దాల వాటిని లేకపోతే ఇడ్లీలో స్టిక్ అయిపోతాయి కదా. దానికోసం గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తారా? పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా వేస్తారు. అవసరం లేదు, దీనికి ఇంకా చట్నీ అవసరం లేదండి. అవసరం లేదు, చట్నీ అవసరం లేదు.
అంటే మనం జనరల్ గా అయితే కారం యూజ్ చేసుకుంటే రెడ్ రెడ్ గా కనిపించేస్తుంది, అలా బీట్రూట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. మీరు కొంచెం లైట్ గా, చాలా లైట్ లైట్ గా యూజ్ చేసుకున్నారు. కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, కొత్తిమీర చూడడానికి ఫ్లేవర్ గా డెకరేటివ్ చేసినట్టుగా చాలా అందంగా చక్కగా ముస్తాప్ అయిపోయింది క్యారెట్ ఇడ్లీ. సో క్యారెట్ ఇడ్లీ ఇంతే ప్రాసెస్, ఇంకే సింపుల్, తక్కువ ఆయిల్ పడుతుంది ఇడ్లీ అనగా. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టేసుకున్నాం, డెకరేటివ్ గా చేసుకున్నాం. క్యారెట్, ఉల్లి అండ్ పచ్చిమిర్చి, బఠాని, కొత్తిమీర వేసుకున్నాం, పెట్టి మూత పెట్టేసుకున్నామా. సో ఎన్ని నిమిషాలు ఉండాలి సేమ్ ఇడ్లీ పని? 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది అన్నమాట. సో భారతి గారు, సో మీరు ఫేమస్, అందరికన్నా ఫేమస్, బాగా ఫేమస్ ఉన్న డైరెక్టర్స్ ఫ్యామిలీ వారసులని విన్నా నిజమేనా? అవునండి. ఓకే, అంటే అంటే మీరు ప్రత్యాత్మ గారు, హేమామృతరావు గారు, కే వాస్. ఓకే, ప్రత్యేకాత్మ గారు అనగా మనకు బాగా గుర్తొచ్చే సినిమా భార్య భర్తలు. ఓకే, అలాగే దేవత, ఆలయాన వెలిసిన దేవుడి రీతి అని చక్కగా సావిత్రి గారితో చేసిన సినిమా. గోపాలరావు గారు అమ్మాయి వాసు. ఓ, గోపాలరావు గారు అమ్మాయి, చాలా వాసు మా తమ్ముడు. ఓకే, సో అందులో మంచి పాట కూడా ఉంది కదా, మనవే వినరా మనసే కనరా మది లోపలి మాటను మన్నించా. సో సూపర్, చక్కని హిట్ సినిమాల దర్శకుల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. సరే, అంటే కవితలు అంటే ఎట్లాంటి, దేని మీద, నేచర్ మీద ఎలాంటి కవితలు రాస్తాను? అలా ఏదైనా 1 నిమిషానికి ఏది తోస్తే అలా రాస్తాను. అలాంటి కవితలు రాస్తూ ఉంటారు. అయితే మీరు ఇట్లా అంటే ఆయుర్వేదిక్ తర్వాత యోగా ఎక్సర్సైజ్, తర్వాత డాక్టర్ గారు అమ్మాయి కాబట్టి, సో జనరల్ గా ఏంటంటే ఇట్లాంటి హెల్దీగా ఉన్న డిష్ అనేది ఇంపార్టెంట్ గా పిల్లలు పెడుతూ ఉంటారు. సో మీ పిల్లలు ఇది అవాయిడ్ చేసేవాళ్ళ, ఇష్టంగా తినేవాళ్ళు? ఇష్టంగా తినేవాళ్ళు, ఇష్టంగా తినేవాళ్ళు. సో అలా హిట్ దర్శకుల కేటగిరీ సంబంధించిన వారసులు. సో సూపర్, నైస్ ఫ్యామిలీ. సరే, ఇడ్లీ రెడీ అయిపోయిన చూద్దామా? చూద్దాం. రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది, తీసుకుందామా ఇడ్లీ? తీసుకుందాం. వావ్, సూపర్. సో మీరు ఎక్కడ డెకరేట్ చేశారో, సో వేడి వేడిగా గుమగుమలాడిపై గార్నిష్ చేసుకున్న త్రివర్ణ పతాకం లాంటి, మూగన్న జల లాంటి ఇడ్లీ రెడీ అయిపోయింది, క్యారెట్ ఇడ్లీ. సో ఇడ్లీని మరి సర్వ్ చేసుకునేందుకు ఇది ప్లేట్ లో తీసుకుందామా? అలాగే. దీనికోసం స్పెషల్ గా ఒక స్పూన్ అంటూ ఉందన్నమాట. మనం అన్నం గడ్డ చేయలాగా చిన్న బుజ్జి చేయాలన్నమాట. సో నీట్ గా షేప్ సూపర్. సో జనరల్ గా అయితే ఇడ్లీ అనగానే అవాయిడ్ చేస్తాం, నాలాంటి పిల్లలందరూ కూడా అవాయిడ్ చేస్తారు. కానీ భారతి గారు చేసిన అద్భుతమైన క్యారెట్ ఇడ్లీ మీ అందరు కూడా ఇంట్లో ఫాలో అవ్వచ్చు. కలర్ఫుల్ గా క్యారెట్ ఇడ్లీ. సో చూడడానికి చాలా బాగుంది, మధ్యలో టొమాటో అండ్ కాంబినేషన్. చట్నీ అవసరం లేదా వీటికి? అవసరం లేదు. ఓకే, చట్నీ అవసరం లేదు. సో బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అందంగా ఉంది. సో క్యారెట్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. ఇడ్లీ పిండి, క్యారెట్ తరుగు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చి బఠానీలు, కొత్తిమీర,
సో తగినంత ఆయిల్. సో క్యారెట్ ఇడ్లీ ఎలా తయారు చేసుకుంటారంటే భారతి గారు చెప్పారు ఏంటంటే వెరీ సింపుల్, మీ అందరూ బాగా తెలుసు. ఎందుకంటే స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పెట్టి అవి వేడెక్కుతున్న లోపల పాత్రల పైన కొంచెం ఆయిల్ రాసి దానిపైన రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండి వేసుకొని దానిపైన గార్నిష్ స్టైల్లో క్యారెట్ తురుము తర్వాత అలాగే ఉల్లి తరుగు తర్వాత బటానీ ఈ మూడు ఫ్లేవర్స్ పెట్టుకొని దానిపైన కొంచెం దానిపైన గార్నిష్ కోసం కొత్తిమీర ఉపయోగించి ఇడ్లీ పాత్ర పెట్టి మూసి పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసేస్తే క్యారెట్ ఇడ్లీ రెడీ. క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోయింది, చాలా టేస్టీ ఉంది. గార్నిష్ కోసం అండ్ టమాటో ఇది కూడా చట్నీ అవసరం లేదు కదా. సో క్యారెట్ ఇడ్లీ టేస్ట్ చేసే ముందు, రుచి చూసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సో వెరీ సింపుల్ అండి, రోజు ఇడ్లీ తయారు చేస్తారు కదా, ఆ ఇడ్లీలో క్యారెట్ తురుము తర్వాత పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ బటానీ కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా క్యారెట్ ఇడ్లీ కలర్ఫుల్ గా రెడీ అయిపోతుంది. మరి టేస్ట్ చేద్దామా భారతి గారు? ఓకే, పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా తగ్గుతుంది ఎందుకంటే అందులో చట్నీ కూడా అవసరం లేదండి. వెరీ సింపుల్, చాలా మంది డైట్ చేసే వాళ్ళు కొబ్బరి చట్నీ పల్లి చట్నీ అవాయిడ్ చేయొచ్చు, ఇలా తింటే ఇంకా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి హాఫ్ బాయిల్ చేసిన బటానీ అండ్ కొత్తిమీర తర్వాత ఇంకేంటి క్యారెట్ ఓలితరు. సో వెరీ సింపుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో చాలా ఫాస్ట్ గా చాలా అందంగా చాలా ముస్తాబు చేసిన వంటకాన్ని స్వతంత్ర భారతి గారు నాకు చూపించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూడచక్కని రుచుల మేళవింపు మీరు ఆస్వాదిస్తుంటే అదే మాకు అందమైన తాలింపు. మరి స్వతంత్ర భారతి గారు నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం, తర్వాత వంటకం ఏం చేయబోతున్నారు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో. బ్రెడ్ బోండా చేద్దాం. బ్రెడ్ బోండా చేద్దాం. సో బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసిన విధానం తెలుసుకుందాం. మరి బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఏంటండి? బ్రెడ్ బోండా కావాల్సిన పదార్థాలు క్యారెట్, బీన్స్, ఆలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, బటానీ. సో మరి స్టవ్ వెలిగించుకుందామా భారతి గారు? సో స్టవ్ వెలిగించుకున్నాం, బాండి పెట్టేసుకున్నాం, దాంట్లో నూనె పోసాం. ఓకే, సో ఆ నూనె వేడెక్కినప్పుడు ఈ ప్రాసెస్ చేద్దామా? సో లడ్డూలు ఆర్డర్ రెడీ అయిపోయింది కాబట్టి ఏం చేయాలి? సో ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవాలండి. ఓకే, నేను చేస్తాను, మీరు ఇంకోటి చేయండి. వెరీ సింపుల్, బ్రెడ్ బోండాని ఇందులో పెట్టేసి పాలలో ముంచితే ఏంటంటే కొంచెం మెత్తబడిపోతుంది. ఆ మెత్తబడిన తర్వాత మనం పొడి తడిపిండి ఉంది కాబట్టి ఇది పొడిగా అయిపోతుంది అన్నమాట. కొంచెం ఇది విడిపోకుండా చూసుకోవడానికి కోసమని ఇలా వేస్తాం. వెరీ సింపుల్ ఐటమ్ అండ్ బ్రెడ్ని ఈజీగా డైరెక్ట్గా పచ్చిపచ్చిగా కొంచెం ఆయిల్ వేసుకొని వేడివేడిగా తింటారు, అలా కాకుండా ఇలా చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది.
బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు అయిపోయాయి, తయారు చేసుకునే విధానం రెడీ అయిపోయింది. ఇప్పుడు బాండి వెలిగించుకున్నాం, నూనె వేడెక్కిందండి. వేడెక్కింది. సో వేసుకుందామా? వేసుకుందాం. తొందరగా అయిపోతుంది కదా, ఈజీగా, ఎందుకంటే బ్రెడ్ తొందరగానే. ఆల్రెడీ కూర కూడా మనం ఏం చేస్తున్నామంటే ఉడికించుకొని కూరలా చేసుకున్నాం కాబట్టి ఈజీ అయిపోతుంది. ఇప్పుడే మారిపోయాయి షేప్, వేసేయండి అది కూడా ఇక్కడ. అందుగారు ఎక్కడ నేర్చున్నారు ఇది చక్కని వంటకాన్ని? సో చాలా హెల్దీగా ఉంటుంది, ఎందుకంటే అన్ని కూరగాయ ముక్కలు ఉన్నాయి లోపల. సో మనం చేసేనా ఏంటంటే ఫ్యాట్ కంట్రోల్ చేసే బ్రౌన్ బెడ్ ఉంది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. అయిపోయినా బ్రెడ్ బోండా రెడీ అయింది. సో అలాగే, సో చాలా క్యూట్ గా డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్ గా బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు రుచికరంగా నేను తినే ముందు మీకోసం కేవలం కేవలం మీకోసమే ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం బ్రెడ్ బోండాకి ఏమేమి కావాలో నేను చేసుకోండి. క్యారెట్, బీన్స్, ఆలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, బఠానీ, వీటన్నిటి కూడా కొంచెం ఆయిల్ వేసుకుని బాండీలో కూరలాగా చేసుకుని చల్లారినంత వాటి రోల్ లాగా ఉండేలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన హెల్దీ కోసం ఏంటంటే బ్రౌన్ బ్రెడ్, అంటే బ్రెడ్ తీసుకున్నారు, ఆ బ్రెడ్ చుట్టూ ఉన్న లేయర్ తీసేసి దాన్ని పొడిగా యూజ్ చేస్తున్నారు. మనం చపాతి చేసినప్పుడు జనరల్గా ఏంటంటే కొంచెం అద్దుకోవడానికి పిండి ఉంటుంది కదా, అలా తీసి పెట్టుకుంటాం. ఇక్కడ పొడిగా అలాగే మీరు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి పక్కన పెట్టుకున్నారు. ఆ పొడిని తర్వాత పాలు, అంటే బ్రెడ్ని తీసుకొని అండ్ ఫస్ట్గా అది గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం పాలుతో అద్దె తిన్నంటే మెత్తబడుతుంది. మెత్తబడిన ఈ పాలలో స్టఫ్ కాన్ చేసి లడ్డూని తీసి మధ్యలో పెట్టుకొని, అంటే ముందుగా తయారు చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా అవి మధ్యలో పెట్టుకొని వీటిని ఉండలాగా చక్కగా ఒత్తుకొని అంటే విడిపోకుండా తర్వాత ఏం చేస్తారంటే ఆ పొడి కాంబినేషన్స్లో ఏంటంటే బ్రెడ్ చుట్టూ ఉన్న లేయర్ ఉండగా ఆ పొడిని అద్దుకుంటే డ్రైగా అనిపిస్తుంది. అప్పుడు బాండీ వెలిగించుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ బోండాని అందులో వేసేసి డిప్ చేసుకొని తర్వాత వేడైపోయిన తర్వాత చక్కగా గోల్డిష్కి వచ్చిన తర్వాత తీసుకొని పక్కన సర్వ్ చేసుకుంటే బ్రెడ్ బోండా రెడీ, అంతే, వెరీ సింపుల్. సో బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దాం భారతి గారు. ఓకే, నేను తిన్నాను, చాలా బాగుంది, చూడ్డానికి చాలా బాగుంది, అలాగే లోపల అన్ని కూడా మంచిగా ఉడికిపోయి మెత్త మెత్తగా అన్ని రకాల ఫ్లేవర్స్ తోని ఉప్పు కారం తమ పాలలో చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది భారతి గారు. సో సూపర్, ఇంత చక్కని వంటకాన్ని హెల్దీ డిష్ని ఇంత ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో మాకు పరిచయం చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదండి ఈరోజు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో సరికొత్త వంటకం. మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం, అంతకు సెలవు, నమస్కారం. నమస్కారం.